Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నామినేటెడ్ సంకేతాలు జగన్ మంత్రివర్గంలో భారీ మార్పులు. ఒక విషయం మాత్రం అర్థమైంది, జగన్ తాను అనుకున్నది చేస్తాడు, తనను నమ్ముకున్న వాళ్లకు పదవులు ఇస్తాడు. రేపు మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే జరగనుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసిన విషయంలో జగన్ పాటించిన సూత్రాలన్నీ మంత్రివర్గ విస్తరణలోనూ ఉండనున్నాయి. ఆశావాహులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జగన్ గుడ్ లుక్స్లో ఉండి పార్టీ కోసం శ్రమించి ఉంటే కేబినెట్ పదవి దానంతటా అదే వస్తుందని చెప్పవచ్చు. నామినేటెడ్ పోస్టులు 135 భర్తీ చేసినా ఎక్కడా జగన్ మాట తప్పని విధంగా వ్యవహరించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి 1% మాత్రమే పదవులు ఇచ్చారు. తొలి నుంచి పార్టీని నమ్ముకుని తన వెంట నడిచిన వారికి ఎక్కువ మందికి చోటు కల్పించారు. జగన్ ఈసారి మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే రకంగా వ్యవహరించనున్నారన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది. మరో 4-5 నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందా లేదా అని అనేక మంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. టెన్షన్ పడే వారికి మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీ కొంత ఊరటనిచ్చింది. ఎందుకంటే తమ శ్రమ ఇచ్చిన మాటను జగన్ తప్పరన్న విశ్వాసం వారిలో ఇప్పుడు వ్యక్తమవుతోంది. మరి రాజశేఖర్ వంటి వారిని జగన్ పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. మరి రాజశేఖర్ను కూడా ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఎక్కువగా కనపడుతోంది. అలాగే తొలిసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన సమయంలో అనేక మంది అసంతృప్తికి గురయ్యారు. అయితే సామాజిక వర్గాల సమీకరణాల కారణంగా ఇవ్వలేకపోయామని జగన్ చెప్పారు. కానీ ఈసారి తనతో పాటు పార్టీ కోసం కష్టపడిన వారిలో ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. జగన్ ఇప్పటికే లిస్టు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారని తెలుస్తోంది. ఎన్నికల టీంగా వీరితోనే వెళ్లాలని జగన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత మంత్రివర్గంలో చోటు కోసం ఆశిస్తున్న వారి మొహాల్లో వెలుగు కనపడుతోంది.